ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు సీఎం కేసీఆర్ విడుదల చేయడంపై ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ సంబరాలు ఘనంగా నిర్వహించింది. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నిరుద్యోగుల కలలు నెరవేరబోతున్నాయని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. నీళ్లు నిధులు నియామకాలపై తెలంగాణ ఉద్యమం సాగిందని నేడు సీఎం కేసీఆర్ వాటిని సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఆర్జేసీ కృష్ణ, మంత్రి వ్యక్తిగత సహాయకుడు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఈరోజు నెంబర్ వన్ గా ఉంది. తలసరి ఆదాయంలో కానీ జీడిపిలో కానీ, తలసరి ఆదాయంలో మనకి 2014-15లో నేషనల్ అంటే జాతీయ మన తలసరి ఆదాయం ఇండివిజువల్ ఇన్కమ్ ఆన్ యావరేజ్ 86,000 రూపాయలుంటే తెలంగాణ 124,000 రూపాయలుండే. కానీ ఈ రోజుకి వచ్చే వరకు తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం 149,000 రూపాయలుంటే తెలంగాణలో 278,000 రూపాయల తలసరి ఆదాయం ఉంది. ఇది 86% ఎక్స్ట్రాగా ఉంది. కాబట్టి అన్ని రంగాల్లో ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, నెంబర్ వన్గా ఉంది. కానీ ఈ యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, మాకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనేటువంటి వాళ్ళు, రాజకీయంగా మేము సమాధి అయిపోతామనేటువంటి తెలంగాణ ప్రతిఘాతక శక్తులందు కూడా ఈరోజు ఏకమై ఏ ఎజెండా లేదు వారికి. గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టడం లేదు అని అంటే వారి అంటే రాజ్యాంగరహితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, పిచ్చి ప్రేలాపనలు పేలటం, మేమేదో ఆ ప్రగతి భవన్ని ఒకటి దున్నేస్తామంటాడు, ఒక ఆయన ఇండ్లు కడతామంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఎజెండా లేకుండా ఈరోజు ఆ రాజకీయ పార్టీలు చాలా బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తున్నాయి. కానీ తెలంగాణ తెచ్చిన పార్టీగా మేము, మాకు బాధ్యత ఉంది కాబట్టి, ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధే ముఖ్యం కాబట్టి, వారి యొక్క క్షేమమే ముఖ్యం కాబట్టి, వారి యొక్క ఎజెండానే మా ఎజెండా కాబట్టి, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేస్తారు తప్ప, మేము ఢిల్లీ గులాములకు ఆకాంక్షలకు అనుగుణంగానో లేదా గుజరాతీ గులాములకు ఆకాంక్షలకు అనుగుణంగానో మేము పనిచేయమని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. చివరగా గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, మహిళా బంధు మన కేసీఆర్ గారు అనే పిలుపు మేరకు, మహిళలకు 7 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమ ఆర్థిక పథకాలకు కృతజ్ఞతగా మన మహిళా బంధు మన కేసీఆర్ గారి కార్యక్రమంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు స్థానిక శాసనసభ్యులు, అట్లాగే జిల్లా మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, ఇతర శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం, మద్దతు ఇవ్వటం జరిగింది. దళితులు గతంలో ఎన్నడూ లేనటువంటి ఆనందాన్ని ఈ దళిత బంధు ద్వారా పొందుతూ ఉన్నారు. అలాగే కొత్తగా ఏర్పడినటువంటి గిరిజన తండాలు, చాలా గ్రామ పంచాయతీలు తండాల నుంచి పంచాయతీలుగా విడిపోయిన తర్వాత వారికి సొంతంగా పంచాయతీ భవనాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్య, అక్కడ కూడా ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కనుక చూసినట్లయితే ఏదైతే ఆనాడు ఉద్యమంలో నిధులు, నియామకాలు, నీళ్లు అని చెప్పేసి ఈ 3 అంశాలతోటి పోరాటం జరిగి మన తెలంగాణను సాధించుకున్నాము. ఆ సాధించుకున్నటువంటి దాన్ని సార్థకత చేసేటువంటి వైపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడుగులు వేస్తూ ఉన్నాడు. మరి రాష్ట్రం మరింత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని మీ ద్వారా తెలియజేస్తూ, మరొకసారి ఈ నిరుద్యోగులకి ఈనాడు జిల్లాల విభజన చేసినటువంటి క్రమం, 3107 జీవో వచ్చినటువంటి క్రమం, ఇవన్నీ చూస్తే అంటే ఎందుకోసం అనేది తీసుకొచ్చారంటే స్థానికతని నిర్ణయం చేసేటువంటి అంశంలో కానీ, ఏ జిల్లాకు ఆ జిల్లా ఖాళీల్ని మరి ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ, ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో దీన్ని నియామకాలు చేపట్టాలి కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు అన్నీ పూర్తి చేసి ఆ క్రమం అంతా పూర్తి చేసి ఈరోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అందుకనే అర్థం లేనటువంటి వాళ్ళు, దాని యొక్క దాన్ని తెలవనటువంటి వాళ్ళు, విజ్ఞానం లేనటువంటి వాళ్ళు
నిరుద్యోగుల గురించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి మాటల్ని మరి ఎప్పటికైనా వాళ్ళు వాస్తవికతని అర్థం చేసుకుని నిరుద్యోగులు కూడా ఈరోజు ఈ వచ్చినటువంటి వచ్చినటువంటి ఈ 91,000 ఉద్యోగాల్ని సద్వినియోగం చేసుకొని మరి మెరిటు ఇవాళ పోటీ ఉన్నది కాబట్టి ఆ పోటీలో మీరు కూడా ఉన్నతంగా తయారయ్యి ఉద్యోగాలు పొందేదానికోసం మీరు కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి సూచన తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను.